నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా పార్లమెంట్ సదస్సుకు విచ్చేస్తున్న దళైలామాకు ఘన స్వాగతం పలికిన మంత్రులు. స్థానిక ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం, గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10వ తేదీన నిర్వహించనున్న ప్రజావేదన కార్యక్రమం ప్రకటించిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరు కానున్న దళైలామాకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు దేవినేని ఉమ, పల్లె రఘునాథ్ రెడ్డి, స్పీకర్ కోడెల శివప్రసాద్ సాదర స్వాగతం పలికారు. మహిళా పార్లమెంట్ సదస్సు ఆహ్వాన పత్రికను స్పీకర్ కోడెల శివప్రసాద్ దళైలామాకు అందజేశారు. అనంతరం దళైలామా మాట్లాడుతూ, ఏ ప్రాంతంలో శాంతి నెలకొంటుందో ఆ ప్రదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆచార్య నాగార్జునుడు తిరిగిన గొప్ప ప్రాంతం అమరావతి అని, ఇక్కడకు రావడానికి ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. భారతదేశం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని, అమరావతి అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయన అన్నారు. పురాతన సంస్కృతి చాలా గొప్పదని, నేటి తరానికి అది ఎంతో అవసరమని తెలిపారు. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడేనని, ఆయన ఉపదేశించిన సూక్తులు ప్రవచనాల వలన తామంతా ఆయన శిష్యులుగా మారినట్లు ఆయన తెలియజేశారు. సంస్కృతి పట్ల నేటి యువతి యువకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా మద్దిరాల కాలనీ 1వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇస్తామని డబ్బులు కట్టించుకుని పేద ప్రజలను రోడ్డున పడేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు మద్దిరాల కాలనీలో గడపడవ కార్యక్రమం చేపడడం జరిగింది. అంటే ఇక్కడ అందరూ బతికేది పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు. అంటే 100 రూపాయలు 200 రూపాయలు కూలికి తీసుకొచ్చి మరి కూలికి వెళ్తే జీవనం లేకపోతే లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లు కొత్తగా వేయటం జరిగింది. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ అనేది లేవు, దోమలు మాత్రం విపరీతం దోమలు. కానీ మున్సిపాలిటీ సంబంధించి, కార్పొరేషన్ సంబంధించి ఇంకా స్టాఫ్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. మరి దానికి సంబంధించి గతంలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంత ఇళ్ళకి ఇంతమంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంకా స్టాఫ్ని పెంచాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్టాఫ్ని పెంచకపోతే వీళ్ళు సంపాదించిన అంతా కూడా ఆ దోమలకు సంబంధించి జ్వరాలకి దానికి వేయాల్సిన తప్ప వేరే గతి లేదు. అందుకని వెంటనే సైడ్ డ్రైన్స్ మరి పెట్టమని చెప్పి కమిషనర్ గారిని కోరుతాను. అంతే, కొంత గతంలో కొన్ని శాంక్షన్ అయినా ఇంకొన్ని శాంక్షన్ అవ్వాల్సి ఉంది. మరి కమిషనర్ గారిని చెప్పి మరి ఈ సైడ్ డ్రైన్స్ కట్టిస్తే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం పోతుంది. ఈరోజు మద్రాల కాలనీలో గడప గడప కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు, తూర్పు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు గడప గడప మొత్తం తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రజల సమస్యలు ఏమి లేవు, మొత్తం మేము రేషన్ కార్డులు మా మొత్తం బాగానే ఉండే కాలువలు మేము బాగా చేస్తున్నాం, శుభ్రతను బాగా చేస్తున్నాం అని టీవీలో చూపెడుతున్నారు. కానీ కానీ సమస్యలు, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు గట్టిగా ఉండి పోరాడి ఆయన చేస్తున్నాడు పాపం. ఆయన గడప గడప కార్యక్రమం కూడా ఒక్కొక్క వార్డు కలిసి 10 రోజులు పడుతుంది, ఒక్కోసారి ఇదవుతుంది. కానీ ఆయన కష్టపడి ఎంత ఉన్నా కూడా కానీ ఆయన తిరిగి ఆయన మొత్తం వర్క్ చేసి ముస్తఫాగా ఎమ్మెల్యే గారు మళ్ళీ మళ్ళీ మేము కావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10వ తేదీన ప్రజావేదన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక బండ్లమూడి గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభా ప్రాంగణానికి స్వర్గీయ ఇందిరాగాంధీ నామకరణం చేసి ఆమె శత జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దీనిలో భాగంగా 10వ తేదీన పిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి అధ్యక్షతన జనవేదన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు. జనవేదన కార్యక్రమంలో ముఖ్యంగా నోట్ల రద్దు వలన కలిగిన దుష్పరిణామాలు, ప్రత్యేక హోదా ఇంకా పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మండల స్థాయి అధ్యక్షులు, అన్ని జిల్లాల కాంగ్రెస్ నాయకులు సమావేశంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జన ఆవేదన సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ ప్రాంగణానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నామకరణ చేసి ఆమె శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయబోయే అనేక కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా మేము రేపు చక్కగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రధానంగా
నవంబర్ 8న ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు ప్రజల ఆవేదన వ్యక్తపరుస్తూ వాళ్ళ తరఫున పోరాడడానికి క్షేత్రస్థాయి వరకు మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. దాన్ని మరొకసారి సమీక్షించుకుని ఈ డిమానిటైజేషన్ వలన ఎంత నష్టం జరిగింది, నోట్ల మార్పిడి వలన సామాన్య ప్రజల గురించి ఎవరు మాట్లాడడం లేదు, కేవలం ఇండస్ట్రీస్ల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే బ్యాంక్ వెళ్ళి పెద్ద అమౌంట్స్ విత్డ్రా చేసుకునే వాళ్ళకి జరిగిన నష్టం గురించి మాట్లాడుతున్నారు. కానీ అనేక మంది సామాన్య ప్రజలు, రైతులు, రైతు కూలీలు వీళ్ళు పడిన కష్టాల గురించి ఎవరు మాట్లాడడం లేదనే అంశం పైన మరి ఏఐసీసీ నుంచి వస్తున్న నాయకులు మన పిసిసి ప్రెసిడెంట్ రఘురారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ రేపు నిర్వహించబోతున్నాం. ఈ అంశంతో పాటు మేము రూపొందించుకున్న కొన్ని కార్యక్రమాలు, అంశాల గురించి నేను మీకు ప్రస్తావిస్తాను. రెండో ముఖ్యమైన అంశం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి. రాష్ట్రానికి ఆ రోజు మరి రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీ మేరకు మనం చేయబోయే కార్యక్రమాల్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సాధించుకోవడానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో వైఫల్యం చెందింది, ఏ కారణాల వల్ల దీని గురించి వెనకాడుతున్నారనే దానిపైన కూడా చాలా లోతుగా అందరి అభిప్రాయాలు తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించాలని పిసిసి ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేశారు. అదేవిధంగా పోల్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, టీడీపీ బీజేపీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో వైఫల్యాలు, ఏ కారణం వల్ల వాళ్ళు పూర్తి చేసుకోలేకపోయారు, ఇటువంటి అంశాలపైన కూడా మరి చాలా లోతుగా చర్చించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. శత జయంతి సెలబ్రేషన్ సందర్భంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్నాం. ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆమె వేసిన పునాదులు, దేశం ఈరోజు అభివృద్ధి చెందింది, అనేక కార్యక్రమాల ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి. ఆ జాతీయత, ఆ భావన, కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ, ఐడియాలజీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మేము రేపు ఒక ప్రయత్నం చేయబోతున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 శుభవార్తలు ప్రకటించింది. మార్చి 13 నుండి నగదు విత్డ్రా పరిమితులు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ వీక్లీ విత్డ్రాల్పై ఉన్న పరిమితులు ఎత్తివేసినట్లు అవుతోంది. ఫిబ్రవరి 20వ తేదీ నుండి విత్డ్రా పరిమితి 24,000 నుండి 50,000 వరకు పెంచుతున్నారు. మార్చి 13 నుండి పూర్తిగా పరిమితులు ఎత్తివేస్తారు. దీంతో నోట్ల రద్దు తర్వాత విధించిన ఆంక్షలు పూర్తిగా తొలగి పూర్వస్థితి ఏర్పడుతుంది. ట్రాయ్ ఉద్యోగుల పేరుతో అనేక మంది ప్రజలను మోసగించిన కేసులో విజయనగరానికి చెందిన పవన్ కుమార్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ, దుళ్ల పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత కూలి పనుల నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లి అక్కడ చెడు వ్యసనాలకు బానిసై అనేక మందిని ఫోన్ల ద్వారా ఇబ్బందులకు గురిచేసి వారి మొబైల్ నెంబర్స్ ను బ్లాక్ చేసేవాడని తెలిపారు. దానిలో అక్యూజ్డ్ పవన్ కుమార్ విజయనగర్ డిస్టిక్ వరకు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అక్యూజ్డ్ చాలామందికి ట్రై ఎంప్లాయీ టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ అక్కడ ఎంప్లాయీ చెప్పి చాలామందికి మోసం చేస్తున్నారు. ఫస్ట్ వారు కరీంనగర్లో ఒక మనిషికి చెప్పి నేను ట్రై ఎంప్లాయీ ఉన్నాను, వారికి ఐడి కార్డ్ తీసుకున్నారు. ఆ ఐడి కార్డ్ మీద తర్వాత 8 కానీ 10 మొబైల్ సిమ్ తీసుకున్నారు. మళ్ళీ ఆ మొబైల్ సిమ్ నుంచి అందరికీ ఫోన్ చేయడం, ఇంకా ట్రై వెబ్సైట్కి కూడా వెబ్సైట్ నుంచి కొన్ని ఫోటోలు తీసుకొని ఐ కార్డ్ అలాగే తయారు చేయడం, అందరికీ చెప్పడంకి నేను అక్కడ పని చేస్తున్నాను. దాని తర్వాత వారు అందరికీ ఆ సిమ్తో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి జెంట్స్ ఉంటే వాళ్ళకి చెప్తారు కి నా నంబర్కి రీఛార్జ్ చేయండి, రీఛార్జ్ చేయకపోతే వాళ్ళు సెల్ ఫోన్ సిమ్కి బ్లాక్ కూడా చేపిస్తున్నారు. ట్రూ కాలర్ నుంచి కానీ వేరే విధానం నుంచి ఆ మనిషికి పేరు తీసుకొని కస్టమర్ కేర్తో మాట్లాడి ఇది నా నంబర్ ఉంది, ఆ నంబర్కి ఇది బ్లాక్ చేయండి, కొన్ని ప్రాబ్లం ఉంది ఇది చెప్పి ఆ నంబర్కి బ్లాక్ చేపిస్తున్నారు. బ్లాక్ చేపేసి ఇంకా కస్టమర్స్కి ఇంకా హరాస్ చేస్తున్నారు. ఆ హరాస్మెంట్ వల్ల కొంతమంది దాదాపు 200 మెంబర్కి అంటున్నారు కి ఎట్లా ఇది హరాస్ చేశారు. ఆ హరాస్మెంట్ వల్ల వారు చాలామంది రీఛార్జ్ కూడా చేయించారు.
కొంతమంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. అట్లా ఒక కంప్లైంట్ మా కానిస్టేబుల్ సొంత్కి వాళ్ళు ఫోన్ చేశారు. మా కానిస్టేబుల్ అన్నారు కానీ నేను కానిస్టేబుల్ ఉన్నాను. తర్వాత కూడా వారికి కూడా హరాస్మెంట్ చేశారు. దానిలో ఇంకొకటి ముఖ్యంగా లేడీస్కి కూడా ఫోన్ చేసి, ఇది జెంట్స్కి ఫోన్ చేస్తూ ఎలా మాట్లాడడం, లేడీస్కి ఫోన్ చేసి బాగా అసభ్యంగా మాట్లాడడం. అండ్ ఇన్ కేస్ వాళ్ళు రెస్పాన్స్ సరిగా ఇవ్వకపోతే వాళ్ళకి ఫోన్ కూడా బ్లాక్ చేయించడం జరుగుతుంది. దాదాపు 70-80 కానీ 100s ఆఫ్ లేడీస్కి కూడా వాళ్ళు ఎట్లా మోసం ఇచ్చారు, వాళ్ళు కూడా చీట్ చేశారు. అట్లా ఒక కేసు విశాఖపట్నం 3 టౌన్లో నిర్భయ యాక్ట్ సెక్షన్లో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఒక లేడీస్తో వాళ్ళు ఎట్లా అసభ్యంగా మాట్లాడారు, దానివల్ల అక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా దాని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు గివ్ కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్. చాలామందికి ఎంతకుముందు కూడా హరాస్ చేశారు, వాళ్ళు కంప్లైంట్ ఇప్పుడు ఇస్తారు, కొంతమంది కంప్లైంట్ ఇవ్వలే. అందరితో మనం కంప్లైంట్ తీసుకొని ఇది కేసుకి అక్యూజ్కి ఈరోజు అరెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఫర్దర్ లీగల్ యాక్షన్ మనం స్టార్ట్ చేస్తాం. వెనుకబడిన తరగతుల కమిషన్ బహిరంగ విచారణ సభ స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో జస్టిస్ కేఎల్ మంజునాథ్ అధ్యక్షతన జరిగింది. వివిధ వర్గాల కుల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు మాట్లాడుతూ బీసీల నుండి వడ్డెరలను ఎస్టీలలో చేర్చాలని కోరారు. ఇదే విషయంపై తాము 60 సంవత్సరాలుగా పోరాడుతున్నామని, మంజునాథ్ కమిటీ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నామని ఆంజనేయులు తెలిపారు. కలవటానికి రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు అయిన నేను, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడు వల్లెపు ముసలయ్య గారు, కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు మంజునాథ్ కమిటీని కలిసి వడ్డెరల్ని ఎస్టీలో చేర్చమని, ఇది 60 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ మంజునాథ్ కమిటీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రిప్రజెంటేషన్ అందించి, మంజునాథ్ కమిటీ వాళ్ళు కూడా వడ్డీల స్థితిగతుల్ని వివరించి ఎస్టీలో చేర్పించమని రికమెండేషన్ చేస్తారని ఈరోజు కలవటానికి ఇక్కడికి వచ్చాం. What is available to the background classes if you consider the entire A to D is only 25%, because 21% is earmarked for SC ST, 4% is under the consideration of the honorable Supreme Court in regard to category. Now, having seen the difficulties of the people who are already in BC and the people who are claiming to come under BC, we thought that conducting of sample survey may not be a correct one. It may not reveal the correct picture in regard to social backgroundness or educational backgroundness. In the circumstances, we requested the state of Andhra Pradesh. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే SYC న్యూస్ SYC యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.